నమస్తే డిడి యాదగిరి ప్రేక్షకులందరికీ సైబర్ క్రైమ్స్ జాగ్రత్త అనే ప్రోగ్రామ్కి స్వాగతం. మరి సైబర్ క్రైమ్స్ అంటే ఈ రోజులల్లో విపరీతంగా ఇవే జరుగుతున్నాయి. క్రైమ్స్ పక్కన పెడితే సైబర్ క్రైమ్సే ఎక్కువైపోయినాయి. దొంగతనం దోపిడీ జరిగితే ఎంతో కొంత మిగిలేది, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆన్లైన్ దోపిడీతోనే మీకు తెలియకుండానే ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఫేస్బుక్, మ్యాట్రిమనీ, వాట్సాప్, వాలెట్స్, ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఓలెక్స్ వంటి సంస్థలు వేదికగా విచ్చలవిడిగా నేరాలు మోసాలు జరుగుతున్నాయి. లాటరీలో వేల కోట్లు వచ్చాయంటూ బురిడి కొట్టిస్తున్నారు. వీటి బారిన పడుతూ ఆర్థికంగా, వ్యక్తిగతంగా కుదేలవుతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డబ్బుల సంపాదనే ముఖ్య లక్ష్యంగా జరుగుతున్న మోసాలకు బలౌటు జీవితాలను పణంగా పెడుతున్నారు. గమ్మత్తేంటంటే ప్రపంచానికి సవాల్ విసురుతున్న సైబర్ క్రైమ్కు బలవుతున్న వారిలో అనేక మంది ఉన్నత విద్యావంతులే. అత్యాశ, అవగాహన లేనితనం వల్లే ఉన్నత హోదాల్లో ఉన్నవారిని కూడా చిక్కుల్లో పడేస్తున్నది. సైబర్ క్రైమ్ రూపం ఎలా ఉంటుంది, ఎలా ఆకర్షిస్తారు, ఎలా అప్రమత్తంగా ఉండాలనే దానిపై ఓ ప్రత్యేక కార్యక్రమం వీక్షించండి, అప్రమత్తంగా ఉండండి. పాపం వీటిలో ఇరుక్కున్న చాలామంది బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితుల్లో ఇరుక్కొని అసలు ఏం చేయాలనో అర్థం కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే మీ అంతలో మీరు బయటికి రావాలి అంటే మీకు ఒక ఎంకరేజ్మెంట్ కావాలి, మీకు ఒక ధైర్యం కావాలా. అలాంటి ధైర్యాలే ఈరోజు ఇద్దరున్నారు ఇక్కడ గెస్ట్ రూపంలో. అయితే మొదటి గెస్ట్ యు రామమోహన్ గారు, ఎస్పీ క్రైమ్ స్పాట్స్ డిపార్ట్మెంట్కి హెడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎన్ శ్రీధర్ గారు, ఎడిటర్ కంప్యూటర్ ఎరా మ్యాగజీన్కి అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కూడా. కాబట్టి మనం ఈరోజు అసలు ఎట్లా క్రైమ్స్ జరుగుతున్నాయి, వాటిని మన కార్డ్సే కానీ లేకపోతే మన అకౌంట్సే కానీ, ఫేస్బుక్లు అవి ఇవి ఏమేమో అకౌంట్స్ ఉంటున్నాయి కదా మనకి ఇవాళ, సో అవన్నిటిని ఎట్లా హ్యాక్ చేస్తున్నారు, మనని ఎట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి అస్సలు జరగకుండా స్టే ట్యూన్గా ఉండండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో సార్, యాక్చువల్గా ఈ సైబర్ క్రైమ్స్ అనేది చాలా ప్రాబ్లం, ముఖ్యంగా నాలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం కొంచెం అందంగా ఉంటే చాలు సార్, ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఈ రోజులలో పాపం ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకు కూడా, అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మధ్య ఫేస్బుక్ అకౌంట్లు అంటున్నారు, వాట్సాప్లు అంటున్నారు. అంటే కొన్ని స్కూల్స్లో, కొన్ని స్కూల్స్ దూరం ఉండడం వల్ల లేకపోతే హై స్టేటస్ ఉన్న స్కూల్స్ అవ్వడం వల్ల వాటికి కూడా ఫోన్స్ తీసుకెళ్ళడానికి అలవ్ చేస్తున్నారు. సో అట్లా తీసుకెళ్తూ కూడా పాడవుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళకి తెలిసి తెలియక ఏమైతుందిలే అని అనుకుంటూ ఉన్నారు. కానీ అట్లాంటి పిల్లల్నే టార్గెట్ చేస్తూ చాలామంది మోసాలు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కేసులు మీరు ఎన్నో చూస్తుంటారు రోజుకి, మరి ఎలాంటి కేసు మీకు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది? ప్రతి కేసు సైబర్ క్రైమ్ అంటే తలనొప్పి. మీరు ఇందాక చెప్పినట్టుగా సైబర్ క్రైమ్, అంతర్జాల నేరం, ఇవి ఏవైనా కూడా మనుషులకు అర్థం కాకుండానే జరిగిపోతాయి. ప్రతి కేసు కూడా విక్టిమ్కు నేను ఎప్పుడు విక్టిమ్ అయ్యానని కూడా తెలియదు. మీరు ఇందాక అన్నారు పిల్లలకు, అమ్మాయిలకు చాలా కష్టము అని. వాళ్ళకు కష్టం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? విక్టిమ్స్ కూడా తెలియదు. పోనీ ఆ విక్టిమ్స్కు తెలిస్తే మళ్ళీ ఎప్పుడైనా కంప్లైంట్ పోలీస్కి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేవచ్చు. కన్వెన్షనల్ క్రైమ్స్ అంటాం మనము, అంటే మర్డర్, రేప్ ఇట్లాంటివి, దొంగతనాలు, దానికి ఒక క్రైమ్ సీన్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి కానీ విక్టిమ్కి కానీ ఎక్కడ ఏమైందో కొంతన్నా అవగాహన ఉంటుంది. ఇక్కడేమవుతుంది, ఎవరో ఎక్కడో ఎక్కడి నుంచో అనానిమస్గా గుర్తు తెలియకుండా ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియకుండా జరిగిపోతుంది.
కాబట్టి ఇందాక మాట్లాడుతున్నప్పుడు కంప్లైంట్స్ కూడా చాలా పోలీస్ స్టేషన్లో తీసుకోవటం లేదు అని అంటున్నారు. ఆ కంప్లైంట్లు తీసుకోపోవడానికి కారణం నాది జ్యూరిస్డిక్షన్ కాదేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ హైదరాబాద్లో ఉంటుంది, అతను చెన్నై వెళ్ళినప్పుడు అతని డేటా ఎవరో దొంగలించి ఉంటారు, అతను ఢిల్లీలో ఉన్నప్పుడు అతని కార్డు వాడినట్టు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, అతను ఏ కలకత్తాకు వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి కంప్లైంట్? కలకత్తా వాళ్ళు తీసుకోవాలా, ఇంకెక్కడైనా ఎవరైనా తీసుకోవాలా అన్న దానిపైన ఎవరో ఒకరు ఇంకొకటి పాసింగ్ దిబ్బక్ అని మనం అంటుంటాం, వేరే వాళ్ళని తోసేస్తే చాలు మనకు అవసరం లేని కేసుల్లో అనే అటువంటి యాటిట్యూడ్ వల్ల కేసెస్ కూడా రిజిస్టర్ కావట్లేదు, విక్టిమ్స్కి కూడా తెలియటం లేదు ఎక్కడ పోవాలనో, పోలీసులకు కూడా ఇంకో చోటు పంపడానికి సులభంగా ఛాన్స్ ఉంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు ఎంపవర్ చేయడం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా. ఇందాక మీరు అన్నారు పిల్లలకు ఎట్లాగా, ఎటువంటి కేసులో మీరు చాలా కష్టపడ్డారు? పిల్లల కేసులు అన్నీ కష్టమేనండి. ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నా కూడా ఈ పిల్లలను విక్టిమ్స్గా బయట చూపించడం కొంత కష్టమవుతుంటుంది తల్లిదండ్రులకు, చెప్పడం ఇష్టపడదు. పైగా పిల్లలు ఎప్పుడు నొక్కుతారో ఏమి నొక్కుతారో తెలియదు. ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏమంటే, పిల్లలు టెక్నాలజికల్గా అడల్ట్స్, అడల్ట్స్ టెక్నాలజికల్గా పిల్లలు. కాబట్టి పిల్లలకు సైకలాజికల్గా జ్ఞానం, ఇంగిత జ్ఞానం అది ఉండదు. కాబట్టి టెక్నాలజీ తెలుసు వాళ్ళకి, టక టక కొట్టేస్తుంటారు, మంచి చెడు అర్థం చేసుకోలేరు. మంచి చెడు అర్థం చేసుకున్న తల్లిదండ్రులకు టెక్నాలజీలో శూన్యం. సో పిల్లలు తల్లిదండ్రులకు టెక్నాలజీ నేర్పించాలా, లేదా తల్లిదండ్రులు పిల్లలకు బిహేవియర్ నేర్పించాలా అన్నది ఇక్కడ క్లాష్ వస్తున్న పాయింట్. వీళ్ళకి అది తెలియదు, వాళ్ళకి ఇది తెలియదు. అక్కడ మేజర్గా మా కన్సర్న్ ఎక్కడంటే, కేసెస్ రిపోర్ట్ చేయటమే మేజర్గా కన్సర్న్, రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఫర్దర్ ఫాలో అప్ యాక్షన్ పిల్లల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ ఉండదు. కొన్ని చోట్ల పిల్లలు విక్టిమ్స్, పిల్లలే క్రిమినల్స్ కూడా. అటువంటి సిచ్యుయేషన్లో మనకు చాలా ధర్మ సందేహాలు కూడా వస్తుంటాయి. ఈ పిల్లవాడి గ్రోత్ ఒక మిస్చ్యువస్ యాక్ట్ వలన చేసిన చిన్న విషయం వలన ఇంకొక విక్టిమ్ సఫర్ అయ్యాడు, మనం అరెస్ట్ చేసేసి వాడి పిల్లవాడి గ్రోత్ను ఆపేద్దామా, లేదా చట్టాన్ని బ్లైండ్గా నమ్ముకొని వెళ్ళిపోదామా, ప్రతి చోట మాకు క్రిటికల్ థింకింగ్ వస్తుంటుంది. ఇది చాలా చెప్తుంటే ప్రజలు చట్టం ప్రకారం చట్టం తన పని తను చేసుకుని పోవాలంటారు, కానీ తల్లిదండ్రులు కానీ ఈ విక్టిమ్ కూడా కోర్టుకు వచ్చి చెప్పడం కానీ జరగదు చాలా చోట్ల. కాబట్టి ఒక అలర్ట్ మెసేజ్ ఈ దీని పూర్వకంగా చెప్పడం ఏంటంటే, కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయటం కష్టం కానీ ఇంపాసిబుల్ కాదు. సో ఎస్, కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడం కష్టం కానీ ఇంపాసిబుల్ కాదు అంటున్నారు అని అంటే, ఎవరికైతే ఇలాంటి సైబర్ క్రైమ్స్ చేయాలన్న పిచ్చి ఆలోచన ఉంటుందో కొంచెం ఇది బాగా నోట్ చేసుకోవాలి మీరు ప్లీజ్. అండ్ ఎస్, యాక్చువల్గా స్టార్ట్ చేద్దాం మనం ఎక్కడి నుంచి అని అంటే ఫోటోస్ మార్ఫింగ్ నుంచి. సో ఈ ఫోటోస్ మార్ఫింగ్ అనేది ఇంతకుముందు పెద్దగా బయటికి తెలిసేది కాదు, కష్టం, దానికి ఎంతో కావాలి, జ్ఞానం కావాలి, ఏదో కావాలి, ఇది కావాలి. బట్ ఈరోజు చూస్తే వాట్సాప్లో ప్రతిరోజు ఒక 10 నుంచి 12 ఏవో ఒక ఫొటోస్ వస్తాయి, ఈ ఫోటోని షేర్ చేయండి అని, అన్ని మార్ఫింగ్ ఫొటోస్ ఇవన్నీ కూడా. సో ఈ మార్ఫింగ్ అనేది ఇంత ఈజీ అయిపోయిందా? ఫస్ట్ టెక్నికల్గా తెలుసుకుందాం మనం సార్, ఇజ్ ఇట్ ఈజీ? యాక్చువల్గా ఇంతకుముందు ఫోటోషాప్ లాంటి వాటిలో పిక్సెల్ బై పిక్సెల్ ఎడిట్ చేసుకుంటా వచ్చి దాదాపు 2-3 గంటల్లో కష్టపడిన తర్వాత మాత్రమే మార్ఫుడ్ ఇమేజ్ తయారయ్యేది. సో మార్ఫింగ్ చేయాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా ఎవరైతే ఒక మహిళ లేకపోతే ఇంకా ఎవరైతే ఒక రాజకీయ నాయకుడో వాళ్ళ క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం కోసం కష్టపడేసి ఒక 2-3 గంటలు పూర్తిగా తీవ్రమైన వాళ్ళ మీద కోపమో దేంతోనో వాళ్ళు చేస్తారు. అలాంటిది కాస్త ఈరోజు వచ్చిన టెక్నాలజీస్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి అని, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈరోజు కొత్త టెక్నాలజీస్ వచ్చి ఉండి ఒక ఫోటోని చాలామంది ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను వీటన్నిటిలోనూ ఫొటోస్ని ఇష్టం వచ్చినట్టుగా అప్లోడ్ చేస్తాను చూసారా. సో ఒక ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటోని ఒక చిన్న అప్లికేషన్ పీసీలో ఇన్స్టాల్ చేసుకుంటే కనుక వితిన్ సెకండ్స్, 1 or 2 మినిట్స్ లోపల కూడా ఎలాంటి కష్టపడే పని లేకుండా జస్ట్ ఫోటోని ఇన్పుట్గా ఇస్తాము,
ట్రాన్స్ఫామ్ అని చెప్పేసి ఒక చిన్న బటన్ ప్రెస్ చేస్తాం, ఆటోమేటిక్గా న్యూడ్గా తయారైపోతుంది. ఓ మై గాడ్. అంటే యాక్చువల్గా మార్ఫింగ్ కూడా కాదు. మార్ఫింగ్ అంటే ఏంటంటే ఒక తలను తీసుకువెళ్ళేసేసి వేరే బాడీకి తగిలించడం మార్ఫింగ్. ఇక్కడ ఒక మహిళకు సంబంధించింది కావచ్చు, ఎవరిదైనా రాజకీయ నాయకులు లేకపోతే ఎవరిదైనా కానీ, వాళ్ళ యాజ్ ఇట్ ఈస్ ఫోటోని తీసుకువచ్చి సేమ్ వాళ్ళ శరీరానికే వాళ్ళ ఎవ్రీథింగ్ బాడీ డైమెన్షన్స్కి తగ్గట్లుగానే వాళ్ళే న్యూడ్గా ఉన్నట్టుగా తయారు చేసే టెక్నాలజీ ఈరోజు అందుబాటులో ఉంది. ఓ మై గాడ్. సో దీన్ని బట్టేసి మనం ఎంత దారుణమైన పరిస్థితి సమాజంలో ఉన్నాయో దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో యాక్చువల్గా అట్లీస్ట్ మీకైనా ఎవరైనా వేరే వాళ్ళు అట్లా మార్ప్ చేసింది ఫోటోని మీరు చూస్తే మీకైనా తెలిసిపోతుంది మార్ప్ చేసిన ఫోటో అని. వాస్తవంగా మనం క్లోజ్గా జూమ్ లెవెల్స్ పెంచుకొని చూస్తే కనుక అది మార్పిడి ఇమేజ్ అని అర్థమవుతుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ పిక్సలేట్ అయిపోవడం మెడ దగ్గర కావచ్చు, లేకపోతే స్కిన్ టోన్లో కావచ్చు, లేకపోతే బాడీ షేప్లో కొద్దిగా పర్ఫెక్షన్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి కొన్ని మనకి అర్థమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇంకాస్త డేటా సెట్ ఎక్కువగా ఉండేసి పర్ఫెక్ట్గా సిన్ యాక్చువల్గా ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఒక ఫోటోలో ఎక్కువ ప్రస్తుతానికి డెవలప్ అయినంతవరకు ఒక ఫోటోలో స్కిన్ టోన్ ఎక్కువ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బికినీ ధరించిన ఒక మహిళ ఉంటే కనుక ఆటోమేటిక్గా స్కిన్ టోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా న్యూడ్గా చేయగలుగుతుంది. సో ఇంకాస్త ఎక్కువగా దాన్ని స్కిన్ టోన్ కొద్దిగా ఉన్నా, అంటే చేతులు బయట వరకు ఉన్నా కూడా దాన్ని న్యూడ్గా తయారు చేసే విధంగా వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తున్నారు. అది కూడా రాబోయే ముందు 1 or 2 months వస్తుంది. అంటే అంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఉన్నారు. ఇంకొకటి, కేవలం ఫోటోలు మాత్రమే కాదు వీడియోలు. యాక్చువల్గా ఎప్పుడైనా మనం మార్ఫింగ్ చెప్పుకున్నప్పుడు ఫోటోల గురించి డిస్కస్ చేసుకుంటాం, కానీ టిక్టాక్లోనూ రకరకాల చోట్ల మనం వీడియోలు చేస్తున్నాం కదా, ఒక 5 seconds or 10 seconds ఒక మహిళ ఎవరైనా మాట్లాడినా లేదా ఒక పాట పాడిన ఒక వీడియో క్లిప్ ఉంటే కనుక సేమ్ అదే విధంగా మనకి ఫేక్ వీడియోస్ తయారు చేసే విధంగా టెక్నాలజీ వచ్చింది. ఒక దారుణమైన విషయం ఏంటంటే ఎంతోమంది తెలుగు హిందీ సెలబ్రిటీస్కి సంబంధించి హీరోయిన్స్కి సంబంధించేసి న్యూడ్ వీడియోస్ ఆల్రెడీ ఇలా తయారు చేశారు. అంటే సామాన్య ప్రజలకే ఇది ఎంత ప్రమాదం కాబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రూ. యాక్చువల్గా ఒక్కసారి మన ఫోటో బయటికి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఫోటోస్ని బయటికి వెళ్లకుండా ఆపడం అనేది కొంచెం కష్టమైన విషయమే, బికాజ్ రకరకాల యాప్స్ వాడుతున్నాం మనం ఈరోజు. ఇన్ని రకాల యాప్స్ వాడుతున్నప్పుడు మనకు తెలియకుండా ఒక డీపీ పెట్టుకున్నా సరిపోతుంది, ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. అందరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందరికీ ఆప్షన్ ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళ స్టేటస్లో ఏదైనా ఫోటో నాకు నచ్చితే నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఏవైనా వేరే వాళ్ళకి షేర్ అవ్వకుండా ప్రైవసీ సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయంటారా? మీరు ప్రైవసీ సెట్టింగ్స్ వరకు పెట్టుకోగలుగుతారు. ఓకే, ఫేస్బుక్లో డిస్ప్లే పిక్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, డిస్ప్లే పిక్ గార్డ్ అని. ఇలాగా అయినా కూడా పిక్స్ అన్నీ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. అలా కాకుండా ఫోటో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల స్క్రీన్ షాట్ తీయడానికి కూడా స్కోప్ ఉండదు, అక్కడ ఫోటో తీస్తారు ఇంకో కెమెరాతో. సో మీరు యాక్చువల్గా దాన్ని కాపీ చేయకుండా డౌన్లోడ్ చేయకుండా అడ్డుకోవటం అనేది లిటరల్గా పాసిబుల్ కాదు. ఓ మై గాడ్, ఇలాంటివి పాసిబుల్ అయితే లేవు, కానీ మిగతా వాళ్ళకి మిగతా పనులన్నీ చేయడానికి మాత్రం పాసిబుల్ అయిపోతున్నాయి. ఫలానా వ్యక్తి ఎవరో ఇంకొక ఆడపిల్ల ఫోటోని కానీ లేకపోతే బాడీని కానీ ఇందాక సార్ చెప్పినట్టుగా మార్ఫింగ్ చేయడం జరిగింది. అండ్ అది బయటికి వస్తే బాగుండదు, వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, వాళ్ళేమో ఇక్కడ బెదిరించి పైసల కోసం అని ఇలాంటి కేసెస్ చాలా వస్తూ ఉంటాయి కదా మీకు. సో ఆ అమ్మాయి చూస్తేనేమో నాది కానే కాదు అంటది. సో అలాంటి కేసెస్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఒకవేళ అలాంటి కేసు ఎవరన్నా చూస్తున్న అమ్మాయిలు ఫేస్ చేస్తున్నట్టయితే పాపం వాళ్ళు సిగ్గుతో బయటికి రాలేక కుమిలిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్దామంటారు? సిగ్గుతో బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు సరైన ప్రైవసీ కలుగజేస్తుంది. ఈ టెక్నాలజీ కలిగించలేని ప్రైవసీ పోలీస్ కలుగజేస్తారు, అది ప్రజలు నమ్మాలి. మీకు నిర్భయ అనే పేరు బయటికి రాకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు కూడా ఎక్కడ ఆ పేరు లేకుండానే చూస్తున్నారు. అట్లాగే ప్రతి పోలీస్ కూడా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ డిగ్నిటీని కాపాడడానికి కంప్లీట్గా కోఆపరేట్ చేస్తారు. ఎప్పుడూ మీ పేర్లను మీ విషయాలను బయట పెట్టరు, కాబట్టి మీరు ధైర్యంగా చెప్పొచ్చు. కానీ కొన్ని కొన్ని చోట్ల మీరు కోర్టుకు వచ్చినప్పుడు తెలిసిపోతుంది అని మీరు అనుకుంటే కోర్టులో కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని చేస్తారు. వాళ్ళు కూడా మిమ్మల్ని బయట పెట్టడానికి వీలు లేకుండానే జాగ్రత్త పడతారు. కాబట్టి మేము బయట పడతామేమో అని కంప్లైంట్ ఇవ్వకుండా మాత్రం ఉండద్దు అనేది నా సలహా. రెండోది, టెక్నాలజీ గురించి వారు చెప్పారు. ఆ టెక్నాలజీ ఎక్కడో లేదు. ఫ్రీ అప్లికేషన్స్ మొబైల్ ఫోన్లోనే పెట్టుకునే టెక్నాలజీ ఉంది. ఇందాక మీరు అన్నట్టు డిస్ప్లే పిక్చర్ ఈయనన్నారు, గార్డ్ పెట్టుకోవచ్చు. చాలా మన పిక్చర్స్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు గార్డ్ పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేయకుండా చేయొచ్చు, ఈవెన్ వీడియో తీయకుండా కూడా చేయడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. కానీ
అమ్మాయిలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే చాలా మ్యాట్రిమోనియల్ సైట్స్లో వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్స్ అంటే ఫొటోస్ ఎలా పెడతారు, సైడ్ ఫేసో కొంచెం కనపడేలాగానో అట్లా కాదు కదా. వాళ్ళు చాలా బాగా అందంగా అద్భుతంగా కనపడాలనే ఉద్దేశంతో పెట్టే ఫొటోస్. ఎందుకంటే అక్కడ ఒక పర్పస్ ఉంది, అట్రాక్షన్ అనేది ఒక పర్పస్ ఉంది. మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్. అట్లా చేస్తూనే వాటి నుంచి డౌన్లోడ్ చేసుకున్న కేసులు చాలా ఉంటున్నాయి. కాబట్టి మీరు సలహా ఏంటంటే మ్యాట్రిమోనియల్ కాలంలో ఫోటోలు పూర్తిగా అప్లోడ్ చేయకుండానే కావలసిన వ్యక్తి ఎవరైనా ప్రొసీడ్ కావాలా, ఫర్దర్ రిలేషన్షిప్ తోటి ప్రొసీడ్ కావాలనుకున్న వ్యక్తికి మాత్రమే షేర్ చేయవచ్చు. కానీ అక్కడ కూడా ఏంటంటే చాలామంది ప్రాస్పెక్టివ్ గ్రూమ్స్గా వచ్చి వీళ్ళని మోసం చేస్తున్నారు. మా దగ్గర ఒక వ్యక్తి 21 మంది అమ్మాయిలను మోసం చేసిన కేసు ఉంది. నెట్లో వాడు విపరీతమైన వాడి ప్రొఫైల్ అద్భుతంగా ఐఐఎం ఐఐటి ఇంకా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు పెట్టుకొని అప్లోడ్ చేసుకుంటాడు అతని పేరు. ఈ మధ్య ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ బయట తిరిగి మ్యాట్రిమోనియల్ దాంట్లో చేసిన చేయటం, ప్రజలను చీట్ చేయటం చేసిన వాడిని ఈ మధ్యనే పట్టుకున్నారు. అట్లాగే మ్యాట్రిమోనియల్ కాలం నుంచి చేసిన ఒక 500 మందిని మోసం చేసిన, మార్ఫింగ్ తోటి మోసం చేసిన కుర్రోడిని పట్టుకున్నాడు. ఆ ఆర్టికల్ కూడా నిన్న మొన్న పేపర్లో వచ్చింది. అది ఒక కుర్రవాడు చూడటానికి అత్యంత అసహ్యంగా లీన్గా పర్సనాలిటీ లేకుండా ఉన్న వ్యక్తి ఎంతమంది అమ్మాయిలను ఈ మధ్య కాలంలోనే, 1-2 రోజుల కిందట మీరు న్యూస్ ఆర్టికల్ చూస్తే అతను కనపడుతుంది. ఆ డీటెయిల్స్ నేను ఇస్తే మళ్ళీ అమ్మాయిల పేర్లు బయటపడతాయని చెప్పి నేను అమ్మాయిల పేర్లు చెప్పడం లేదు. ఆ అతను 100 మందిని మోసం చేశాడు. ఎంత ఈజీగా మోసపోతున్నారు వీళ్ళు అంటే వాళ్ళు చేసి అతను చేసింది ఏంటంటే మ్యాట్రిమోనియల్ కాలమ్స్ నుంచి అందరి ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళతోటి కాంటాక్ట్ పెట్టి మీ ఇంకొన్ని ఫోటోలు పంపించమని చెప్పి, ఎప్పుడైతే మల్టిపుల్ ఫోటోస్ డేటాబేస్ ఉంటుందో మార్ఫింగ్ గుర్తించకుండా చేయగలిగే మార్ఫింగ్ చాలా ఉంటుంది. ఫోరెన్సిక్ సైంటిస్ట్గా మేము మా ఎక్విప్మెంట్ తోటి మేము గుర్తించగలం, కానీ మిగతా వాళ్ళు కష్టపడతారు. ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కొంచెం స్ట్రెయిన్డ్గా ఉన్నా ఆ టైంలో అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇంకొకరు ఆ అమ్మాయిని నేకెడ్ ఇమేజ్ని పంపించారనుకోండి, ఇమీడియట్గా డైవర్స్ అయిపోతున్నాయి. అట్లాంటి కేసులు మేము కౌన్సిలింగ్లో ఎన్నోసార్లు చూస్తున్నాం. అబ్బాయిల మాట వినటం లేదనో అమ్మాయిల మాట వినటం లేదనో ఇద్దరిలో ఎవరో ఒకరిది ఈ అబ్బాయి ఎవరితోనో ఉన్నాడని చెప్పి ఒక వీడియో భార్యకు పంపిస్తున్నారు, భార్య నేకెడ్గా చాటింగ్ చేస్తోందని చెప్పి ఆ వీడియోస్ పంపిస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన డేటా నెట్లో అన్ని రకాలుగా ఉండటమే. మనం ఇంకా ఒక డిస్ప్లే పిక్చర్ని మాత్రమే గార్డ్ అనుకుంటున్నాం. మనము నెట్లో మంచి చెడు, ఫ్యామిలీ ఫంక్షన్స్, బయటికి పోతే బీచెస్లో ఉంటే రకరకాల ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మనము అప్లోడ్ చేసి ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు పంపించాలని చూస్తుంటాం. అది రియల్ టైంలోనే పంపించాలని చూస్తుంటాం. దాంట్లో ఉండే వెనకాల ఎటువంటి క్రైమ్ జరుగుతుంది అన్నది అనుకోము. నాకు జరగదులే అనుకుంటాం. నాకు జరగదులే అనుకోవడంలో మీనింగ్ లేదు. మనం మొత్తం గాలిలో దీపడం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కన్నట్టు అయిపోతుంది. అలా కాకుండా కొంతవరకు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు ప్రైవేట్గా షేర్ చేయండి. ఆ లింక్ ఉన్న వాళ్ళు మాత్రమే అవి చూసేలాగా షేర్ చేయండి. ఎవరైనా మీకు లింక్ పంపిస్తే అది లింక్ అని నిజమని కూడా నమ్మకండి. మాకు ఇంకొక కేసు ఉంది, లింక్ పంపించారు నా ఫొటోస్ కావాలి అంటే మీరు ఈ లింక్ను ఫాలో అయ్యి చూసుకోండి అని. ఓహో, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు మీ యూజర్ ఐడి, ఈమెయిల్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి ఓపెన్ చేసి చూసుకోండి అని వచ్చింది. ఎవరైనా నా ఫ్రెండ్ నాకు లింక్ పంపించాడంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి చూసుకుంటాను. ఓపెన్ చేస్తే అవతల పక్క ఏదో 1-2 ఫొటోస్ ఎవరెవరో ఉన్నాయి, ఇదేదో రాంగ్ వచ్చిందని చెప్పి క్లోజ్ చేశాడు. కానీ అతని యూజర్ ఐడి పాస్వర్డ్ ఇప్పుడు ఇతనికి వెళ్ళిపోయింది. అతను ఇంకా ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ మనం పాస్వర్డ్ ఇక్కడ కొడుతుంటే మనకి స్టార్స్ మాత్రమే కనిపిస్తుంటాయి, కానీ ఆ స్టార్స్ నిజంగా రియల్ లైఫ్లో మనకు చూపించేలాగా అవతల ఇంకో మనిషి మన పాస్వర్డ్ని చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అక్కడ స్టార్ కనపడుతుంది, మనకు చుక్కలు కనపడతాయి. అదే అంటున్నా సార్, రియల్ లైఫ్లో స్టార్స్ ఊహించే వ్యక్తి అవతల వైపు ఉన్నాడు, ఆ మనిషికి మన పాస్వర్డ్ రియల్గానే కనిపిస్తుంది అని మనం గ్రహించాలి ముందే. అంతే అంటారా సార్? అండ్ యెస్, యాక్చువల్గా నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది సార్,
సైబర్ క్రైమ్స్లో చాలామంది అమ్మాయిల్ని ఏడిపించి సతాయించి అసలు రకరకాల టార్చర్లు పెడుతున్నారు కొంతమంది. ఇట్లనే మీరు ఇందాక చెప్పినట్టుగా కొంతమంది వందల మంది అమ్మాయిల ఫొటోస్ని మ్యాట్రిమోనీ నుంచి తీసుకొని వాళ్ళు మార్ఫింగ్ చేయడం జరిగింది అని. పాపం చాలా ఎన్నో కలలుగాలు ఉంటారు ఆ అమ్మాయిలు, రేపు పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటి వ్యక్తి రావాలి నాకు, ఇలాంటి మొగుడు కావాలి నాకని. పాపం వాళ్ళందరి ఫొటోస్ అట్లా మార్ఫింగ్ అయితే అటు సంబంధాల సంగతి దూరం వీళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారు అన్న విషయం కూడా చెప్తే మేబీ ఎవరికన్నా ఆలోచన ఉంటే ఒక బ్యాక్ స్టెప్ వేస్తారని. ఈ కేసులు అన్నీ ఏంటండి, మినిమం 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్, మినిమం, మ్యాక్సిమం ఎంతైనా పోవచ్చు, మినిమం 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా కేసు ప్రూవ్ అవుతుంది దీంట్లో. కన్వెన్షనల్ క్రైమ్స్లో ఎవడో మర్డర్ చేయడం చూస్తే ఆ చూసిన వాడు చెప్తేనే కోర్టులో నిలబడుతుంది. ఇక్కడ అలా కాదు, నువ్వు వాడిన ఫోను, నువ్వు వాడిన టెక్నాలజీ, నువ్వు వాడిన కంప్యూటరు, ఎక్కడి నుంచి నువ్వు యాక్సెస్ చేసిన ఇంటర్నెట్ డేటా అన్నీ కలిపి అవన్నీ రికార్డెడ్గా నిన్ను కోర్టులో ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ సరిగా జరిగితే ప్రూవింగ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా సైబర్ రిలేటెడ్ డిజిటల్ ఎవిడెన్స్ చాలా ఈజీ, పర్ఫెక్ట్, జెన్యున్. కాబట్టి శిక్ష పడటం గ్యారెంటీ అవుతుంది. సార్ అట్లా శిక్ష చేసినా కూడా కొంతమంది నాలాంటోళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకుంటారు అంటే 3 సంవత్సరాలు మంచి హాయిగా బిందాసుకుపోయి ఏ పని చేయకుండా జైల్లో పండుకొని బయటకు వస్తాడు, అది కూడా పెద్ద శిక్షలాగా అనిపించదు ఇట్లాంటి వాళ్ళకి. అంత క్రైమ్ చేయడానికి ఆలోచించిన వాడికి అది శిక్ష కాదు అనిపిస్తుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి ఇంకేదైనా వేరే శిక్షలు ఉన్నాయా సార్ జైల్లో వేసినప్పుడు? జైల్లో వేసినప్పుడు అంటే సినిమాల్లో మాత్రమే శిక్షలు ఉంటాయమ్మా అట్లాంటివి. నిజానికి ఇటువంటి వాటిల్లో జైల్లో వేసి శిక్ష, రెండవది ఏంటంటే వీళ్ళు 3 ఏళ్ల శిక్ష ఎప్పుడు పడుతుంది? ఒక 3-4 ఏళ్ల జీవితము ప్రతి రోజు కోర్టుకు అటెండ్ అయ్యి కోర్టులో 10 మంది ముందర నిలబడి వాళ్ళు మొత్తం ట్రయల్ జరుగుతూ ఉన్నదంతా కూడా న్యాయస్థానంలో అన్ని సంవత్సరాలు అతనికి ఉద్యోగము లేకుండా ఎవరిస్తారు ఉద్యోగం? ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు ఆదాయం లేకుండా, పబ్లిక్లో మర్యాద లేకుండా, భార్యా పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా వదిలేసి, భార్యా పిల్లలు లేకుంటే పెళ్ళి కాకుండా, ఇటువంటి సామాజికమైన ట్యాబు ఏదైతే ఉంటుందో అది మోర్ ఎఫెక్టివ్. ఈ 3 ఇయర్స్ మీరు అన్నట్టుగా బిందాస్ పాపం మంచిగా తింటాడు పండుకుంటాడని అనుకున్నా కూడా ఆ బిందాస్ లెవెల్కి పోయేదానికి వాడి పరిస్థితి చాలా గందరగోళంగా, లైఫ్ అంతా సూ చేసినంత పని అయిపోతుంది. అయితే సార్ నాకు ఇంకొక డౌట్ ఏంది అని అంటే, సార్ ఇందాక అన్నారు మీరు ఎక్కడి నుంచి ఏ ల్యాప్టాప్ నుంచి ఏ ఫోన్ నుంచి ఏ చెత్త పని చేసినా కూడా దాన్ని మేము ప్రూఫ్ పట్టుకోగలుగుతాం, నిరూపించగలుగుతాం కోర్టులో, బాగుంది. వాడు ఒకవేళ లేదు దీన్ని మొత్తం అసలు ఏ ఎవిడెన్స్ లేకుండా దీన్ని నాశనం చేసేస్తే అని ఆలోచించి, అలాంగ్ విత్ ఐ డోంట్ నో నాకు లోపల ఏమేమి చిప్స్ ఉంటాయి, ఎలాంటి కథలు ఉంటాయి అవన్నీ నాకు తెలియదు, బట్ ఎస్ దాన్ని పూర్తిగా డ్యామేజ్ చేయడం జరిగితే అట్లా కూడా పట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? బ్రహ్మాండంగా అవకాశం ఉంటుంది. వాస్తవంగా సైబర్ ఫోరెన్సిక్స్లో యాక్చువల్గా ఎన్నో రకాల డేటా ఎక్స్ట్రాక్షన్ టూల్స్ వాడుతూ ఉంటారు. హార్డ్వేర్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ప్రతి దానికి కూడా డివైజ్కి సంబంధించేసి మీరు డిలీట్ చేసినా కూడా దాంట్లో 0 లెవెల్లో ఫిల్లింగ్ అని ఉంటుంది. 0 లెవెల్ ఫిల్లింగ్ అంటే కనుక ఒక ఫోన్లో ఉండే మెమరీ కార్డులో కానీ ఇంటర్నల్ మెమరీలో కానీ లేదా కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ఉండే డేటాని మళ్ళా మళ్ళా డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ వాడి వెనక్కి తీసుకురావడానికి వీలు లేకుండా 0 లెవెల్ ఫిల్లింగ్ అనేది 2-3 సార్లు ఆ డేటా వీటి మీద సెక్టర్స్ మీద వీటి మీద డేటా రైట్ చేస్తారు. సో అలాంటి పరిస్థితిలో చేసినా కూడా మీ డేటా వెనక్కి వస్తుంది. చాలామంది అనుకుంటారు ఈ ఫైల్స్ డిలీట్ చేశాం కదా, లేకపోతే కనుక క్రిమినల్ యాక్టివిటీ డిలీట్ చేస్తున్నాం కదా, సిస్టమే లేకుండా చేస్తే, సిస్టమే లేకుండా చేస్తే అంటే కనుక ఏదో కులు ఉంటుంది. ఇప్పుడు కేసుకు సంబంధించి యాక్చువల్గా సిస్టమే లేకుండా చేస్తే ఏం చేయాలన్నది నేనే చెప్పాలి సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. అలా అని కాదు, పాపం వారు మొహమాట పడుతున్నారు చెప్పడానికి. నెట్లో రకరకాల చోట్ల సేవ్ అయి ఉంటుంది. ఓకే, నేను ఒక ఫోన్ ద్వారా చేసిన క్రైము మీ ఫోన్లో కనపడుతుంది కదా, మీరు చూసుకున్నప్పుడు తెలుస్తుంది, మీ కంప్యూటర్లో చూసుకున్నప్పుడు తెలుస్తుంది. నా ఫోను నేను డిస్ట్రాయ్ చేయొచ్చు కానీ మీ ఫోను కానీ
మీ కంప్యూటర్ని కానీ నేను డిస్ట్రాయ్ చేయలేను కదా. అంటే ఇప్పుడు నా ఫోన్ని ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ఫోటో తీసుకోకపోయినా నా కెమెరా నుంచి ఆయన నా కెమెరాని యాక్సెస్ చేయగలుగుతున్నాడు. అదే వ్యక్తి ఆయన సిస్టమ్ని డ్యామేజ్ చేయడానికి ముందు ఇన్ ది సేమ్ వే నా ఫోన్లో ఉన్న ఆయన చేసిన మోసానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏదైతే మ్యాటర్ ఉందో అదంతా కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు కదా సార్. ఎప్పుడైతే నాకు కంప్లైంట్ వచ్చిందో ఆ డిస్ట్రాయ్ చేసే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు వీరు చెప్పారు అంటే మరి కొంచెం టెక్నికల్గా చెప్పారు, కొంచెం లేమాన్కి చెప్తాను. జీరో లెవెల్ ఓవర్ రైటింగ్ అనే చెప్పారన్నమాట. అంటే ఒక డిస్క్లో నుంచి డేటా రికవర్ చేయగలం మేము, ఎక్కడ మెమరీ ఉన్నా మీరు డిలీట్ చేసుకున్నా దాన్ని ఏదో ఒక రకంగా ఆ కంప్యూటర్లోంచి రికవర్ చేయగలము, అది ఫోరెన్సిక్ యాక్టివిటీ మేము చేస్తాం. ఓకే, అది ఫిజికల్గా డ్యామేజ్ చేసేసాడు ఇతని దగ్గర ఉన్నది, మీ దగ్గరకు వచ్చాడు, మీకు హ్యాక్ చేసి మీ ఫోన్లో నుంచి మీ ఇమేజెస్ తీసుకున్నాడు, అది మీ యొక్క ఇది. ఈ ఛానల్ అంతా కూడా ఏదో ఒక టెక్నాలజీ మీదనే రావాలి మీ ఫోన్కు. దేనిలో రావాలి? ఇతనికి ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మధ్యలో అప్లికేషన్ డెవలప్ చేసిన ఆ అప్లికేషన్ సంబంధించిన వాళ్ళు, ఇట్లాగా ఎన్నో రకాలైన చోట్ల ఇది సేవ్ అవుతూ ఉంటుంది. ఇతను ఈయన దగ్గర ఉన్నది డిస్ట్రాయ్ చేయగలడు, వేరే చోట డిస్ట్రాయ్ చేయాలంటే దానికి ఈయన దగ్గర ఉన్న దాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే జీరో లెవెల్ ఓవర్ రైట్ చేయాలంటే దాదాపు ఒక 1 TB డేటాను ఓవర్ రైట్ చేయాలంటే ఒక 2 రోజులు పడుతున్నారు. ఓకే, అంత టైము మీ కంప్యూటర్లో మీ ఫోన్లో ఇవ్వరు మీరు. ఒకవేళ ఇచ్చిన ఈ ట్రాక్ అంతా ఉంటుంది కదా లింకింగ్, ఆ ట్రాక్లో ఎక్కడో ఒక చోట ఇతని యొక్క ఐడెంటిటీ ఏర్పడుతుంది. ఇన్వెస్టిగేషన్ కానీ వాటికి ఇంపాసిబుల్గా చేయగలిగే కొన్ని కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఎంతవరకు ఇంపాసిబిలిటీ అంటే ఇండియాలో కనపడకుండా బయట నుంచి ఉన్న కంప్యూటర్స్ను సర్వర్ ద్వారా చేసుకోవచ్చు. అక్కడ కొంచెం మరీ ఎక్కువ డిఫికల్టీ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి రీచ్ కావడానికి ఎవరు చేశారని. కానీ ఇప్పుడున్న ఇంటర్నేషనల్ లాస్లో విమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించినంత వరకు ప్రతి ఫారిన్ సర్వర్స్ కూడా క్విక్గా సపోర్ట్ ఇస్తున్నాయి. వాళ్ళ దారి నుంచి ఎవరు చేశారు అని చెప్పడానికి విమెన్ అండ్ చైల్డ్ విషయంలో మాత్రం వరల్డ్ అంతా కూడా ఒకే నియమాలతో ఉన్నాయి. అదర్ చీటింగ్ కానీ ఏదైనా డబ్బులు పోగొట్టుకోవడం వీటిలో కొంతవరకు అవతల వాళ్ళు ప్రైవసీని ప్రొటెక్ట్ చేసినా అమ్మాయిలను పిల్లలను ఏడిపించిన వాటిల్లో సాధ్యమైనంత వరకు 100% అని చెప్పలేకపోయినా 99% మనము వాళ్ళను రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే పోలీసులకు, జ్యుడిషియరీకి, ప్రాసిక్యూషన్కు ఖచ్చితంగా ఆ టెక్నాలజీ తెలిసి ఉండాలి, ఆ లా తెలిసి ఉండాలి, ఆ కమ్యూనికేషన్ ఛానల్ ఇంటర్పోల్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది తెలిసి ఉండాలి. అది తెలిస్తే ఈరోజు కాకపోయినా తేలిపోతుంది ఒకటి. రెండోది, ఒక వ్యక్తి ఒక్కడినే చేయడు ఇలాంటి వ్యక్తులు. మీరు చెప్పిన హ్యాకింగ్ చేసి మీ కంప్యూటర్ని చేసినా ఇతను ఇంకొక అమ్మాయిని కూడా ఏడిపించుంటాడు, ఒకరిని మాత్రమే కాదు కదా జనరల్గా ఇటువంటి వాళ్ళు చేసేది. సో మల్టిపుల్ క్రైమ్స్ కూడా ఇతను చేశాడని కూడా మేము ఎస్టాబ్లిష్ చేయగలం, అక్కడి నుంచి కూడా ఈ డేటా తీయగలం. కాబట్టి ఎక్కడో ఒక చోట అతని యొక్క ఫుట్ ప్రింట్, ఆన్లైన్ ఫుట్ ప్రింట్ దొరుకుతుంది, ఇంపాసిబుల్ ఏం కాదు. అందుకోసమే అంటారు అనమాట, తలని అన్నేటోడు ఒకరితే దాని తాటిని అన్నేటోడు కూడా ఇంకొకడు ఉంటాడు అని. సో ఎస్, కొంచెం ఆలోచించండి, ఇలాంటి క్రైమ్స్లో మనం పడకుండా ఉండాలంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం అమ్మాయిల గురించి ముఖ్యంగా పిల్లలు తెలిసి తెలియకుండా చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల గురించి, లేకపోతే మీరు అన్నట్టుగా ఫోన్లో ఏది పడితే అది ఇట్లా ఒత్తేయడం వల్ల ఇలాంటి తప్పుల వల్ల జరుగుతున్నాయి కదా. సో మరి ఏటీఎం కార్డ్స్ గురించి, ఏటీఎం కార్డ్సే కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్సే కానీ, క్రెడిట్ కార్డ్స్ ఏమో ఆన్లైన్లో ఇన్ ది సేమ్ వే మన ఏటీఎం కార్డ్స్ మనం ఏటీఎంకి వెళ్ళి ఒకసారి వాడితే, మొన్నోసారి ఈ న్యూస్ కూడా వచ్చింది సార్, లైక్ ఎట్లా అంటే మనం ఏటీఎం కార్డు తీసుకెళ్ళి పెట్టి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకేదో దాంట్లో ఏదో పెడుతున్నారు, దానివల్ల మన కార్డ్ మొత్తం అక్కడ స్కాన్ అవ్వడం జరుగుతుంది, అండ్ దాని తర్వాత వాళ్ళ దగ్గర మన కార్డ్ లేకపోయినా వాళ్ళు వాడుకొని మన పైసలు తీసుకోవడం జరుగుతుంది, ఇలాంటి వార్తలు కూడా విన్నాం.
ఇది నిజంగా సాధ్యం అంటారా? ఖచ్చితంగా పాజిబుల్ అవుతుంది. స్కిమ్మర్ అని చెప్పేసి అని ఏటీఎం మెషిన్కి వెళ్ళినప్పుడు సహజంగా మన కార్డు ఇన్సర్ట్ చేసే స్లాట్ ఉంటుంది. సో అదేం చేస్తుంది, మన ప్రతి ఏటీఎం కార్డు మీద మీరు వెనక తిప్పి చూస్తే బ్లాక్ కలర్లో ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది. సో దాంట్లో ఇదేదో సంథింగ్ డిజైన్ అనుకుంటారు, కానీ దాంట్లో ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో మన డేటా మొత్తం, కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఈ డేటా మాత్రమే కార్డ్ అథెంటికేషన్ కోసం ఇంపార్టెంట్. అంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్జాక్షన్ డబ్బులు విత్డ్రా చేయడానికి అమౌంట్ కొట్టేసి పిన్ కొట్టిన వెంటనే బ్యాంకు సర్వర్కి ఈ డేటా అనేది వెళ్ళి అక్కడ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే కనుక ఒక రెస్పాన్స్ వస్తుంది, ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఎస్ అని వస్తే అంటే అమౌంట్ ఉంటే ఎస్ అని వచ్చింది అనుకోండి, డబ్బులు విత్డ్రా అవుతాయి. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అని చూసారా, ఈ స్కిమ్మర్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రిప్లో ఉండే డేటా మొత్తాన్ని కాపీ చేస్తుంది. అది ఎక్కడ పెడతారు, ఆ ట్రే మనం ఇన్సర్ట్ చేస్తామని చూసారా, ఆ ఏరియాని ఓపెన్ చేసి అక్కడ దాని బదులుగా కొన్ని ఏంటంటే గ్రీన్ కలర్లో రౌండ్గా ఉంటాయి. సో ఆ గ్రీన్ కలర్ రౌండ్గా ఉంది ఒరిజినల్ కాకుండా ఇలాంటి ఫేక్ కూడా ఉంటాయి. వాటిలో ఒక ఇంటర్నల్గా కొంత మెమరీ ఉండి రోజు మొత్తం మీద ఒక 100 మందో 200 మందో ఏటీఎం విత్డ్రా చేస్తుంటే వాళ్ళ కార్డులో డేటా మొత్తం కాపీ అవుతుంది. ఓ మై గాడ్. సో అట్లా దాంట్లో స్కిమ్మర్స్ పెట్టడం సాధ్యం, పాజిబుల్ అవుతుంది. దాంతోపాటు పిన్ కూడా కావాలి మనకి. సో పిన్ను మనం ఎంటర్ చేసేటప్పుడు ఇది ఓన్లీ కార్డు డేటా కాపీ చేసింది కదా, సో కీప్యాడ్ ఉంటుంది కదా మనం పిన్ను ప్రెస్ చేసేది, దాని మీద ఓవర్లే ఉంటుంది. ఓవర్లే అంటే కనుక సేమ్ అలాంటిదే ఇంకో కీప్యాడ్ ఉంటుంది. సో మీరు ప్రెస్ చేసే పిన్ అంతా దాంట్లో ఉండే స్టోరేజ్లో సేవ్ అవ్వటం ఒకటే, ఒక చిన్న స్పైక్ మీద ఒకటి పెట్టడం అనేది ఇంకొక పద్ధతి. ఈ రెండు పద్ధతుల్లో కొంతమంది 100 మందికి సంబంధించిన కార్డుకు పిన్ నెంబర్స్ వాళ్ళ కార్డు డేటా వాళ్ళు కాపీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఎప్పుడో నైట్ టైము లేకపోతే 1 వీక్ తర్వాత ఒకసారి ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకు వెళ్ళేసి డమ్మీ కార్డ్స్, క్లోన్డ్ కార్డ్స్ తయారు చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, నోయిడాలోనో బాంబేలోనో ఎక్కడో చోట ఈ డేటా మొత్తం అమ్మబడేసి అక్కడ అమౌంట్ విత్డ్రా అవుతుంది. మన అకౌంట్లో మన జీవితకాలంలో మనం నోయిడా వెళ్ళి ఉండడం, కానీ నోయిడాలో ఉండే ఒక ఏటీఎంలో మన డబ్బులు విత్డ్రా అయ్యి ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా కేసెస్లో ఎక్కువ సీసీ కెమెరాస్ లేని, ఈ సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎంస్ ఉంటాయి చూసారా, అక్కడ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో మరి ఇప్పుడు నేను దాని నుంచి జాగ్రత్త పడాలంటే నాకు ఎట్లా, ఏమైనా తెలుసుకోవడానికి ఏమైనా యాక్సెస్ ఉంటుందంటారా, ఏటీఎం మెషిన్ని చూసి ఏదైనా సిగ్నల్ ఉంటుందంటారా? వాస్తవంగా మీరు ఏటీఎం మెషిన్ని చెక్ చేసినప్పుడు అక్కడ టోటల్గా కార్డు స్కిమ్మర్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేసేటంత అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి ఒకటే. రెండోది మనకు అంత టైం ఉండదు, వెనక కొంతమంది ఒక 4-5 నిలబడే స్క్యూలో ఉంటారు. సో మనం చెక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది రియల్గా చెప్పాలంటే పాజిబుల్ కూడా కాదు. సో ఒకటే ప్రికాషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు విత్డ్రా చేయడానికి ఎక్కువ మంది ఉండరని చెప్పేసి ఒక గల్లీలోకి వెళ్ళేసి ఒక చిన్న ఏటీఎం మెషిన్ సెక్యూరిటీ గార్డ్ లేని సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళేసి చాలామంది డబ్బులు విత్డ్రా చేస్తూ ఉంటారు. అలాంటి చోట్ల ఇలాంటి క్రైమ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఒక 5 నిమిషాలు వెయిట్ చేసైనా కూడా మెయిన్ సెంటర్లో ఉన్న ఏటీఎం మెషిన్కి వెళ్ళటం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. అలాగే పెట్రోల్ బంకులు కానీ లేకపోతే కనుక రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కార్డు అక్కడ స్కిమ్మర్ కార్డు ఇచ్చేస్తే వాళ్ళు వెళ్తూ జేబులు ఎలా అన్నారంటే కనుక జేబులో కూడా ఒక స్కిమ్మర్ ఉంటుంది. సో వాళ్ళు యాక్చువల్గా మనం కూర్చొని టేబుల్ మీద కూర్చొని భోజనం చేసేసి అతను కార్డు ఇచ్చేసి నా పిన్ నెంబర్ ఇదే అని చెప్పేసి అని బిల్ చేసుకురామని చెప్పేసి కొంతమంది ఇస్తూ ఉంటారు. సో పీఓఎస్ మెషిన్ అంటే స్వైపింగ్ మెషిన్ మీ డెస్క్ దగ్గరికి తెచ్చుకొని మీ టేబుల్ దగ్గర తెచ్చుకొని మీకు మీరు స్వైప్ చేయండి తప్పించేసి వాళ్ళకి ఇవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో దాని ద్వారా కూడా మనకి ఫ్రాడ్ జరుగుతుంది. సో ఎస్, ఇలాంటి ప్రివెన్షన్స్ మాత్రం మనం చేసుకోగలుగుతాము, కానీ వాటి నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి దీనితో పాటు వారు చెప్పిన దాంతో పాటు చాలామంది చెయ్యని తప్పు, చేయకుండా ఉండే విషయం ఏంటంటే, తప్పు కాదు చేయకుండా తప్పు చేస్తున్నారు. పిన్ నంబరు మనం సేఫ్గా పెట్టుకోగలిగితే మన కార్డు ఎవరైనా స్కిమ్ చేసినా మనకు నష్టం లేదు. సో మీరేం చేయాలి, ఎక్కడైతే మీరు అన్నోన్ ఆర్ అన్మ్యాన్డ్ ఏటీఎంస్కి వెళ్తారో గుర్తు పెట్టుకొని, కొత్త ప్లేస్కి వెళ్ళాం అక్కడ ఎట్లుందో తెలియదు టోపోగ్రఫీ, మనం ఇన్సర్ట్ చేసాం డబ్బులు అవసరం అవుతుంటాయి, ప్రతిసారి నేను ఖచ్చితంగా నోన్ ఏటీఎం మెషిన్కే వెళ్తానని ఏముండదు, అతను ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటాడు హైదరాబాద్కు వచ్చి ఏటీఎం మిషన్కి వెళ్తాడు, కొత్త మిషన్కి వెళ్తాడు, అక్కడ జరిగిందేమో తెలియదు కదా. కాబట్టి ఇతను ఏ విధంగా ఈజీగా తప్పించుకోవచ్చు దానిలో అంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళ పిన్ నంబర్ మార్చుకోవాలి. పిన్ నంబర్ మార్చుకోవాలి అంటే
మళ్ళీ ఎక్కడి నుంచి మారుస్తుంటారు వీళ్ళు? మళ్ళీ ఏటీఎం మిషన్కి వెళ్ళి పిన్ నెంబర్ మారుస్తుంటారు, అక్కడ మార్చకండి, ఆన్లైన్లో మార్చాలి. ఆన్లైన్లో మార్చమంటే ఎక్కడ మారుస్తారు వీళ్ళు? ఫోన్ నెంబర్ కావాలి. మళ్ళీ ఏదో ఒక సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఫోన్ నెంబర్ సోన్సో బ్యాంక్ ఫో కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటారు. ఆ నెంబర్ అన్న వెంటనే ఫస్ట్ వచ్చే నెంబర్ ఫేక్ నెంబరే వస్తుంటుంది. కాబట్టి అక్కడ మీరు సెర్చ్ చేయకండి. అక్కడ సెర్చ్ చేస్తే ఈ క్రిమినల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ నంబరు ముందు వచ్చేలాగా పెట్టుకుంటారు. నోయిడాలో ఫేక్ కాల్ సెంటర్స్ ఉన్నాయి, దానికి వెళ్ళిపోతుంది మళ్ళీ. కాబట్టి అక్కడ కాదు మీరు సెర్చ్ చేయాల్సింది, మీ ఏటీఎం కార్డు వెనకాలే ఇట్లా తిప్పి చూస్తే దాంట్లో ఒక నంబర్ ఉంటుంది, 180 అని చెప్పి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఆ నంబరు చాలా సూక్ష్మంగా రాసి ఉంటారు. ఎందుకు రాసి ఉంటారో తెలియదు, కొంచెం బ్రాడ్గా రాసి ఉంటే బాగుండేది. అది చాలా మైకు మన కొంచెం వయసు వచ్చిన వాళ్ళైతే చదవలేరు. దాన్ని కొంచెం మీరు అద్దాలు పెట్టుకొని అయినా చూసి దానికి ఫోన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ దానిలో ఇవ్వడం ద్వారా మీరు మీ కావలసిన పిన్ నంబర్ను మార్చుకోవచ్చు. ఇది ఈజీ. మీరు ఏటీఎం సెంటర్లో పోయి మార్చుకోవడం కన్నా మీరు ఫోన్లో వాళ్ళకు ఒక దీని ఉంటుంది, దానిలో చేసుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్ అయితే ఎస్ఎంఎస్ ద్వారా కూడా మనం చేసుకునేదానికి ఉంది. ఆ నంబర్స్ అన్నీ కూడా మీ కార్డు వెనకాలే ఉంటాయనేది గమనించాలి ఏటీఎంకు. అయితే ఏటీఎం కార్డు మెయిన్ ప్రొటెక్షన్ ఏంటంటే మీరు ఏటీఎం మిషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తారో ఒకసారి కదిలించి చూడండి, అది ఊడిపోతుందా ఉంటుందా అనేది, అది ఒకటి. రెండవది పిన్ నంబర్స్ ఎక్కడైతే కొడతారో అక్కడ అందరూ కనపడేలాగానో ఎక్కడో కెమెరా చూసేలాగానో ఉండకుండా ఇంట్లో వాళ్ళున్నా పక్కన వాళ్ళున్నా ఎవరు వాళ్ళున్నా ఆ పిన్ నెంబరు కనపడకుండా మీరు టైప్ చేయటం. ఇది చేసినా ఇంకా పట్టేసుకుంటారు, ఎందుకంటే కింద ఎలక్ట్రానిక్ ప్యాడ్ పెట్టి ఉంటారు కాబట్టి. 15 మీరు రెగ్యులర్ యూజర్స్ అయితే 15 రోజులకోసారి, ఎప్పుడు అకేషనల్గా చేసేలాగుంటే చేసిన ఒక 15 రోజులకోసారి మీరు పిన్ నెంబర్ మార్చుకుంటే ఏటీఎం ద్వారా మీరు నేరానికి గురికారు. ఈ పిన్ నెంబర్ ఇంకెవరికి చెప్పకూడదు. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి. కొన్ని బ్యాంకులు వాళ్ళు మనకి ఏటీఎం కార్డుని లిమిట్ చేయడానికి, అంటే మనం వాడేటప్పుడు మాత్రమే యూజ్ చేసుకునే విధంగా, రిమైనింగ్ సందర్భాల్లో లాక్ చేసుకునే విధంగా కూడా కొంత టెక్నాలజీని తీసుకొస్తూ ఉన్నారు. సో మనం డబ్బులు విత్డ్రా చేసుకునేటప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. సో ఇంకా రిమైనింగ్ సందర్భాల్లో అది లాక్ అయి ఉంటుంది. కొన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా అలా ఉంటుంది. ఇంకొకటి, ఫస్ట్ వీక్లో ఎప్పుడు కూడా ఏటీఎం స్కిమ్మర్స్ జరిగేది కేసెస్, కేస్ స్టడీ చూస్తే ఫస్ట్ వీక్లో ఎవరి మంత్ శాలరీస్ వస్తాయి కదా, సో ఆ టైంలో ఏటీఎం మెషిన్కి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకునే వాళ్ళే మాత్రమే ప్రమాదంలో పడుతున్నాయి. ఆ రోజు కాపీ చేస్తారు డేటాని, 1 మంత్ తర్వాత వెంటనే ఫ్రాడ్ జరగదు, 1 మంత్ తర్వాత ఎప్పుడు ర్యాండమ్గా జరుగుతుంది. సో ఫస్ట్ వీక్లో అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు ఏటీఎం మెషిన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్ థింగ్. సో ఎస్, ఇద్దరు కూడా మంచి మంచి టిప్స్ చెప్పారు మాకు యాక్చువల్గా మేము ఏం చెయ్యాలి అనే దాని మీద. సో ఇలాంటివి చిన్న చిన్నవి ఫాలో అయితే బద్దకస్తుల్లాగా ఇలాంటి చిన్న విషయాల్ని మీరు లైట్ తీసుకుంటే పైసలు గోవిందా గోవిందా. కాబట్టి అస్సలు లైట్ తీసుకోకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని, అంటే కొన్నిటికి సొల్యూషన్స్ ఉన్నప్పటికీ కష్టమైన అనిపిస్తే ఇవైతే ఈజీ కాబట్టి ఇలాంటివి మనం పాటిద్దాం. సార్ నెక్స్ట్, కొన్ని పెన్షన్లు పాపం ముసలోళ్ళకి ఏదో 2,000, 3,000, 5,000, 10,000 పెన్షన్లు, ఈ పెన్షన్లు కూడా మధ్యలో వీటిని కూడా కొట్టేయడం జరుగుతుంది. ఇలాంటి వార్తలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం, ఇలాంటివి మీకు ఎన్నో వచ్చుంటాయి. ఇవెట్లా జరుగుతున్నాయి సార్? అసలు ఎవరు ఏంది, ఎంత పెన్షన్ వస్తుంది పలానా ముసలోళ్ళకి అనేది ఎట్లా తెలుసుకుంటున్నారు? వీళ్ళైతే ఎట్లాగో మనకి సోషల్ నెట్వర్క్లో ఉండరు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరకదు, మరి ఎలా? ఈ పెన్షనర్స్ వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఈ మధ్యకాలంలో బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఏటీఎం కార్డ్స్ ఉంటున్నాయి, ఏటీఎం కార్డ్ తీసుకొని వీళ్ళు ముసలి వాళ్ళు, ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి, లేదా విలేజర్స్ ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎవరో వ్యక్తి నిలబడుకొని ఉంటే వాళ్ళకి ఇచ్చి, నాయన దీనిలోంచి 2,000 తీసివ్వండి అని అడుగుతారు. వాళ్ళు 2,000 తీసివ్వటం చేస్తుంటారు. దానికి పిన్ నెంబర్ కూడా ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే కార్డు వెనకాలే రాసుకుంటారు. సో చాలా కేసుల్లో మాకు పెన్షనర్స్కు సంబంధించిన కేసులు మాకు వచ్చిన వాటిల్లో, పెన్షనర్ అని వర్డ్ కాదు కానీ ఈ నాలెడ్జ్ తెలియని వ్యక్తులకైనా వెనకాల కార్డు నంబర్ ఉంటుంది కాబట్టి, కొంతమంది రెగ్యులర్ క్రిమినల్స్, ఆన్లైన్ క్రిమినల్స్ కాదు వీళ్ళు, మామూలుగా పిక్ ప్యాకెటర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక చెడిపోయిన 10-12 కార్డ్స్ పెట్టుకొని ఉంటారు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు 2,000 తీసి ఇచ్చేసి
ఒరిజినల్ కార్డు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ దగ్గర ఉన్న కార్డు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. కార్డు స్వైపింగ్ అంట, స్వాపింగ్. ఆ కార్డు స్వాపింగ్ చేసిన తర్వాత వాళ్ళకేమో మంచి కార్డు నా దగ్గర ఉందనుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ నెంబర్ ఉంది ఏంటో తెలియదు. వీళ్ళు దాంట్లో ఇంకా ఎప్పుడు పడిన డబ్బులు కూడా పిన్ నెంబరు తెలుసు, కార్డు దగ్గర ఉంది, క్లోనింగ్ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు, నార్మల్ దొంగ. అతను కూడా సైబర్ క్రైమ్ చేయగలుగుతున్నాడు. కారణం ప్రజల యొక్క ఇగ్నరెన్స్. దాని గురించి ఆ టెక్నాలజీ తెలియకుండానే ఆ టెక్నాలజీలో పడిపోతున్నాం. వాళ్ళు క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు వద్దు మాకు అని అంటే కూడా బ్యాంక్ వాళ్ళు బలవంతం చేసి ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే వాళ్లకు ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు మనీ అనే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాంకుకు రాకుండానే తీసుకునే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు అది అడ్వాంటేజ్ ఉంది కదా అని ఇచ్చేస్తుంటారు. అది ఇష్టం లేకపోతే మేము బ్యాంకుకు వచ్చి తీసుకోగలము అనే నమ్మకం ఉంటే మీరు ఏటీఎం కార్డును డిజేబుల్ చేపించేసుకొని బ్యాంకుకు వెళ్ళి విత్డ్రాయల్ ఫామ్ సైన్ చేసి తీసుకోవడం బెటర్. సో విలేజర్స్కు ముఖ్యంగా మనం పెద్దవాళ్ళకు నాలెడ్జ్ దానికి సంబంధించిన నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవడం ద్వారా కొంత మేలు. సో పెద్దవాళ్ళు చాలామంది పెద్దవాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ కూర్చుంటారు చాలాసేపు. మీ అందరి కోసమే ఈ ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి చూశారు కదా మీ మీ పెన్షన్లు, పాప మా పెన్షన్ల పైన ఎన్ని ఆలోచించుకొని ఉంటాడు, మనవాడికి ఇది ఇప్పియాలి, మనవరాలకు అది ఇప్పియాలి రాగానే అని. కాబట్టి కొంచెం జాగ్రత్త పడి ఉండ్రి. ఈ కార్డులు ఇస్తారు మీకు వద్దని చెప్పుండ్రు, వాళ్ళకే ఇచ్చేస్తారండి రవి. అట్లా కాకుండా మీరే బ్యాంక్కి పోయి మంచిగా పైసలు తెచ్చుకో. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్, చాలామంది బంధువులే మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అల్లుడనో ఇంకోడనో ఇంకోడనో వాళ్ళకి ఇచ్చేసి కార్డు తీసుకురమ్మంటే వాళ్ళు కార్డు చేతిలోనే ఉంటుంది, అన్నీ ఉంటుంది, మొత్తం తీసేసుకుంటుంటారు. బ్యాంకులో ఎంత ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి మరీ సొంత బంధువులను కూడా నమ్మద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ జాగ్రత్త అయితే ఉండాలి. కాబట్టి ఎందుకు మనకు అవసరం లేని టెక్నాలజీ జోలికి పోవడం? దానికి కేపబిలిటీ ఉంటే వాడుకోవాలి. ఆ టెక్నాలజీకి నువ్వు మాస్టర్ అయితే వాడాలి, ఆ టెక్నాలజీకి నువ్వు స్లేవ్ అయితే ఇలాగే ఉంటాయి. ట్రూ సార్, నిజంగానే. అండ్ మూవింగ్ ఆన్, యాక్చువల్గా ఈ సైబర్ క్రైమ్స్లో మ్యాక్సిమం ఎలాంటివి మీకు వస్తూ ఉంటాయి సార్? లైక్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న మ్యాట్రిమోనీలో కొన్ని అవుతున్నాయి, అండ్ కొన్ని ఫేస్బుక్ల ద్వారా, టిక్టాక్ల ద్వారా మ్యాక్సిమం ఎలాంటి వాటిపైన మనకు వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో కనీసము ఒక్క కేసు అన్నా రిపోర్ట్ అవుతుంది పర్ డే, అంత యావరేజ్గా ఉంది. అదేంటంటే విషింగ్ ఫ్రాడ్. అంటే ఫోను ద్వారా వాయిస్ తోటి మీకు కాల్ చేసి నేను ఫలానా బ్యాంకు వ్యక్తిని, మీ దగ్గర కార్డు ఉంది, ఆ కార్డును మేము బ్లాక్ చేస్తున్నాము, మీరు ఎప్పుడూ కూడా దాని నుంచి డ్రా చేయలేరు, మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తారు. ఇంటెలిజెన్సా రిసీవ్ చేసుకున్నవాడు ఇన్నోసెంటా అన్నది కాదు, దాన్ని నమ్మిన వాళ్ళందరూ మోసపోతారు. ఎంతో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, ఎంతో పెద్ద పెద్ద లాయర్లు, ఎంతో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో మోసపడిన కేసులు మాకున్నాయి. ఎలా అంటే వాడు వచ్చి ఫోన్ చేస్తాడు, మీ కార్డు ఉంది, ఆ కార్డును బ్లాక్ చేస్తున్నామంటే మరి ఏం చేయాలి మేము అంటే వాడు వెంటనే ఏం చెప్తాడంటే మీ దగ్గర ఉన్న కార్డు డీటెయిల్స్ చెప్పండి, మా దగ్గర వెరిఫై చేసుకొని దాన్ని మేము అలౌ చేస్తాము, వీళ్ళ దగ్గర ఉన్న కార్డు డీటెయిల్స్ అని చెప్తారు. చెప్పిన తర్వాత ట్రాన్సాక్షన్ చేస్తాడు అతను. చేస్తే వన్ టైం పాస్వర్డ్ ఇతని ఫోన్కు వస్తుంది. వాడు మళ్ళీ కాల్ చేస్తాడు, మిమ్మల్ని మీ సర్వర్లో కనెక్ట్ చేసి ఉంచాలి అంటే ఈ వన్ టైం పాస్వర్డ్ మీరు షేర్ చేస్తే దాని ద్వారా మిమ్మల్ని కనెక్ట్ చేస్తాము అని చెప్తారు. ఈ వన్ టైం పాస్వర్డ్ కూడా వాళ్ళు చెప్తారు, ఫోన్లోనే ఉండమంటాడు వాళ్ళను. ట్రాన్సాక్షన్ అయిపోతుంది, 50,000 రూపాయలు పోయి ఉంటుంది, వీళ్ళకి తెలియదు. మళ్ళీ అతను ఏం చెప్తాడు, మీరు ఇచ్చిన వన్ టైం పాస్వర్డ్ మ్యాచ్ కాలేదండి, నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ మీకు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది ఇవ్వండి అంటాడు. అప్పుడు కూడా ఇతను ఫోన్లోనే ఉంటాడు, తీసుకొని చదువు వచ్చే టైం ఇవ్వడు వాడు. ఇవన్నీ కూడా ఇగ్నోరెంట్ పీపుల్కి అయితే మధ్యాహ్నం పూట ఎప్పుడైనా కూడా వాళ్ళు అలాగే మోసపోతారు. బాగా తెలివి ఉండి నాకు ఇట్లా జరగదు అనుకున్న టెక్నాలజీ ఓరియంటెడ్ పీపుల్ను పొద్దున పూట 9-10 మధ్యలో ఆఫీస్కు పోయే బిజీగా ఉంటారు, ఆ టైంలో డిస్టర్బ్ చేస్తారు. ఈవినింగ్ వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు, వాళ్ళు కూల్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తుంటారు.
అవన్నీ అయినవి ఆన్లైన్లో మోసాలు జరిగిపోయి అయ్యో. టైమింగ్స్తో పాటు సార్ చెప్తున్నారు కొంచెం ఆ టైమింగ్స్లో మీకు ఏదన్నా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే జాగ్రత్త. ఎవరు కూడా బ్యాంక్ అంటే నమ్మకండి, బ్యాంక్ వాడు ఎవడు మీకు వన్ టైం పాస్వర్డ్ అడగడం, అది మాత్రం నిజమే సార్. మరి అన్నోన్ కాల్స్ అనేది కూడా చాలా ఘోరంగా వస్తున్నాయి. అసలు ఇప్పుడు నా ఫోన్కి కూడా చాలా అన్నోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో అన్నోన్ కాల్స్ చాలా వస్తుంటాయి సార్. ఈ అన్నోన్ కాల్స్లో కూడా ఆ మధ్య కొన్ని వినిపించినాయి, ఇట్లా కట్ చేయొద్దు, ఆ కాల్ని కట్ చేయొద్దు, నా ఎత్తొద్దు, కట్ చేసినా కూడా వాళ్ళకి వెళ్ళిపోవాల్సిన ఇన్ఫర్మేషన్స్ వెళ్ళిపోతే, ఇలాంటివి కొన్ని వినిపిస్తూ ఉంటాయి. వాటికి రీజన్స్ ఏందో తెలియదు, ఏం తెలియదు జనాలకి, బట్ ఇలాంటివి మాత్రం పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఇజ్ ఇట్ ట్రూ అండ్ ఇజ్ ఇట్ పాసిబుల్? నేరుగా ఒక వాయిస్ కాల్ ద్వారా ఒక ఫోన్ని హ్యాక్ చేయడం పాజిబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వాయిస్ డేటా ఒక టెలికామ్ నెట్వర్క్ నుంచి మన ఫోన్కు వచ్చేది వాయిస్ డేటా మాత్రమే. అది ప్లెయిన్గా ఉండొచ్చు, ఎన్క్రిప్టెడ్, ఈ మధ్య అంతా ఎన్క్రిప్టెడ్ కన్వర్జేషన్ ఉంటుంది కాబట్టి. సో ఫోన్ కాల్ వస్తే, ఈ కాల్ వస్తే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది, ఈ కాల్ వస్తే మీరు చచ్చిపోతారు, ఇలా కొన్ని కూడా మనం మధ్య విన్నాం. సో ఏ వాయిస్ కాల్ ద్వారా కూడా మీకు ఫోన్ ఎక్స్ప్లోడ్ అవ్వదు, అట్ ది సేమ్ టైము హ్యాక్ కూడా కాదు. సో అలాంటి పుకాలు నమ్మాల్సిన పని లేదు. యాక్చువల్ వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్ నుంచి, అంటే యుఎస్ నుంచో యూకే నుంచో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి రెగ్యులర్గా ఇండియాలో ఉన్న నెంబర్ ఫార్మేట్లో కాకుండా రకరకాల నెంబర్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని చూసి చాలామంది భయపడుతూ ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అన్నారు చూసారా, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈరోజు హైదరాబాద్, విజయవాడ, రకరకాల ప్లేసెస్లో ఉండే ఎన్నో రకాల నెంబర్స్, 70 లక్షల మంది నెంబర్లో ఫోన్ నెంబర్స్ కలిసి 100 రూపాయలకి, 500 రూపాయలకి అని చెప్పేసి వెచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో అది మార్కెటింగ్ కాల్స్ కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు, లేదా హెరాజ్మెంట్, మహిళలందరూ ఫోన్ నెంబర్స్ ఒక చోట లిస్ట్గా సార్ట్అవుట్ చేసి ఎక్సెల్ షీట్లో మహిళలకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాల్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో పబ్లిక్గా చాలా సందర్భాల్లో మనకు మనమే బయటకు వెళ్ళినప్పుడు నెంబర్స్ ఇస్తూ ఉంటాం, ఎక్కడన్నా కానీ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అంటే కనుక మన నెంబర్లు ఇస్తూ ఉంటాం. సో ఫేస్బుక్ లాంటి వాటిలో కూడా, లేకపోతే ఎక్కడైనా గ్రీవియన్సెస్ కోసం అని చెప్పేసి ట్విట్టర్ లాంటి వాటిలో కూడా మన ఫోన్ నెంబర్స్ ఇస్తూ ఉంటాం. సో డేటా మైనింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. సో డేటా మైనింగ్ జరిగినప్పుడు అది క్రైమ్ కోసం ఎక్కువగా వాడే అవకాశం అనేది ఉంటుంది. సో ఫోన్ నెంబర్స్ ఇలా రిపీటెడ్గా వస్తూ ఉన్నప్పుడు ఒకటేంటంటే, కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఆ స్పామ్ కాల్స్ని బ్లాక్ చేసుకోవటం ఒకటి. ట్రై వాళ్ళదే, టెలికామ్ రెగ్యులేటర్ డాటా ఆఫ్ ఇండియా వాళ్ళదే, ట్రై డిఎన్డి అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో అది మార్కెటింగ్ కాల్స్ అయితే కనుక దాంట్లో రిపోర్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంత కొంత యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. అది పూర్తి స్థాయిలో అడ్డుకోబడినా లేకపోయినా కానీ కొంత మన ప్రయత్నం మనం చేయవచ్చు. సార్ ఫేస్బుక్ అన్నారు మీరు ఇందాక, నాకు అక్కడే ఒక నిమిషం ఆగిన, నేను డాట్ పెట్టుకున్నా అక్కడే. సో ఫేస్బుక్ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది, ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. చాలామంది ఫేస్బుక్ వాడతారు అసలు విపరీతంగా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అసలు ముసలోళ్ళు దాని గురించి ఏం తెలియకుండా ఓ ఫోటో పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ దోస్తులంతా కలుస్తారు మాట్లాడుకోవచ్చు అన్న ఒక్క రీజన్ తోని చాలామంది ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ ఫేస్బుక్ ద్వారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ వాటి నుంచి ప్రైవసీ మోడ్స్ ఎట్లా పెట్టుకోవాలో మన ఫేస్బుక్ అకౌంట్కి అనేది కొంచెం చెప్పరా? ఇక్కడ ఫేస్బుక్ వాడే చాలామంది కేసెస్లో చూస్తే కనుక, సరే మిగతా ఏం జరుగుతుందో చూస్తే, కొంతమంది అమ్మాయిలు వాళ్ళకి సంబంధించేసి కాలేజెస్లోనో లేకపోతే స్కూల్స్కి వెళ్ళినప్పుడు, ఇంటిని స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకుండే ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు స్కూల్లో ఏదో గొడవ జరుగుతుంది, లేకపోతే కనుక కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. సో ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని షేర్ చేసుకోవడానికి ఇంట్లో పేరెంట్స్ లేకపోవడం వలన ఫేస్బుక్లో ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది, ఐఆమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఐఆమ్ ఫీలింగ్ లోన్లీ, ఈ టైప్ ఆఫ్ మన ఫీలింగ్స్ను కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఆప్షన్ ఇచ్చున్నారు. సో దీన్ని, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను, యాక్చువల్గా దీన్ని ఆసరాగా చేసుకుని ఎంతోమంది మన ఎమోషన్స్ను కూడా, ఈ క్షణం మనం ఎలా ఫీల్ అవుతున్నామో ఆ ఎమోషన్ కూడా ఆసరాగా చేసుకొని ప్రొఫైలింగ్ చేసి, ప్రొఫైలింగ్ అంటే కనుక ఇప్పుడు నేను ఒక క్రిమినల్ అనుకుందాం. సో నేను ఒక అమ్మాయి ఎట్లా లోన్లీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి ఒక స్టేటస్ పెడితే నేను చూస్తాను, గమనిస్తూ ఉంటాను, వెళ్ళేసి ఒక 1 వీక్ చూస్తాను ఆమె ప్యాటర్న్స్ ఏంటి, ఆమె ఎలాంటి పోస్టులు చేస్తూ ఉంది, ఆమెకి పెట్స్ అంటే ఇష్టమా, లేకపోతే ఇంకా రకరకాలు మొత్తం ఎనలైజ్ చేసేసి, సో ఈ అమ్మాయికి ఇలా బిహేవ్ చేస్తే ఇష్టం, సో ఈ అమ్మాయికి ఎవరో లేదు, ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, వెంటనే పర్సనల్ మెసేజ్కి వెళ్ళి పెట్టేసి, వీళ్ళు కామెంట్లు పెట్టేది కూడా ఎలా ఉంటుంది అంటే, ఏంటి బంగారం ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పేసి అని చాలా పర్సనల్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో మన కుటుంబ సభ్యులు ఎవరో లేనప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన కేసు ఇంకో వ్యక్తి తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఇదైపోతారు, ఫ్లాట్ అయిపోతారు. చాలా సందర్భాల్లో వ్యక్తిగతమైన ఫోటోలు షేర్ చేసుకున్న పీపుల్ కూడా ఉన్నారు ఇలాంటప్పుడు. ఫైనల్లీ అమ్మాయిలకే కానీ పిల్లలకే కానీ
తల్లిదండ్రులకి చెప్పాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా వాళ్ళని గమనించాలి, ఎట్లా వాళ్ళని అవాయిడ్ చేయాలి ఇవన్నిటి నుంచి అనేది ఒక టిప్గా చెప్పరా? అందరికీ ఫస్ట్ టిప్ ఏమంటే, ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఎవరైనా హ్యాక్ చేయవచ్చు అనే నమ్మండి ఒకటి. దాంతోపాటు ఇందాక శ్రీధర్ నాతో మాట్లాడుతూ ఐఓటీ డివైజెస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మీ ఇప్పుడు ఇంట్లో టీవీలు స్మార్ట్ టీవీ అని చెప్పి చాలా ఆనందంగా కొనేస్తున్నాం, దానికి ఇంటర్నెట్ ఉంటుంది, ఎందుకంటే మనం నెట్ఫ్లిక్స్ లాంటివి చూసుకోవాలి, ఇంటర్నెట్ ఉంటుంది, దానికి కెమెరా ఉంటుంది. మీరు టీవీని చూస్తుంటారు, టీవీ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది, దానికి మైక్రోఫోన్ కూడా వస్తున్నాయి. మనం ఇప్పుడు అన్ని ప్లీజ్ ప్లే ఫలానా సాంగ్ అనగానే అది ప్లే చేస్తుంది, అదే కరాఓకే. మీ ఇన్స్ట్రక్షన్స్ అనేది వింటుంది, యా యా, మీ ఇన్స్ట్రక్షన్స్ విని అది రియాక్ట్ అవుతుంటుంది. కానీ ఆ రియాక్షన్ వేరే వాడు కూడా ట్యాప్ చేయగలరు. పైగా ఐఓటీ డివైజెస్కు ఇప్పుడున్నంతలో క్వాలిటీ సెక్యూరిటీ లేదు, అది డెఫినెట్గా మనల్ని వినగలదు. కానీ ప్రతి ఒక్కడు పోయి మన ఇంటి వంటింటి కథను మన ఇంటి బెడ్రూమ్ కథను వినాల్సిన అవసరం వాళ్ళకి ఏ ఐఓటీ డివైజ్ వాళ్ళకి లేదు, కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి క్రిమినల్ ఉన్నారు. సో అదొకటి. వైఫై, ఇంటికి వైఫై ఉంటుంది, ఆ వైఫైలో నుంచే ఈ ఐఓటీ డివైజ్కు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. చాలామంది వైఫై అన్సెక్యూర్డ్గా ఉంటుంది. ఒకవేళ సెక్యూరిటీ ఉన్న దాన్ని ట్యాకిల్ చేయటం హ్యాకర్కు ఒక చాలా మంచినీళ్ళు తాగినంత ఈజీ. వైఫైని హ్యాక్ చేయడం అన్నది మంచినీళ్ళు తాగినంత ఈజీ హ్యాకర్కు. సో ఒక హ్యాకరు మీ ఇంటిని ఇంటెన్షనల్గా టార్గెట్ చేయాలనుకుంటే మీ వైఫై ఏమాత్రమూ ఆపలేదు, వాళ్ళు వచ్చేస్తారు దానిలోకి. మీ వైఫైకి వచ్చాక మీ స్మార్ట్ టీవీకి వస్తారు. సో ఇది రిస్క్ అన్నమాట. సో చెప్పేది ఏంటంటే, తల్లులకు పిల్లలకు ఇంకా అమ్మాయిలకు, అమ్మాయిలు తల్లిదండ్రులు మీరు అవగాహన శక్తి ఉన్నది, మీరు దీనిలో మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి దీని ద్వారా ఏమేమి జరుగుతుందనేది మీరు తెలుసుకోవాలి. పిల్లలకు మీకన్నా ఎక్కువ టెక్నాలజీ తెలుసు కాబట్టి పిల్లలతోటి మీరు టెక్నాలజీ చెప్పించుకోండి. ఆ విధంగా మీ ఇద్దరి మధ్యన ఒక కమ్యూనికేషన్ ఛానల్ కూడా ఏర్పడుతుంది. అట్లే పిల్లలు కూడా మీరు ఏమేమి చేస్తున్నారో టెక్నాలజీ, అది మీ యొక్క సుపీరియర్ నాలెడ్జే అనుకున్నా కూడా అది మీరు తల్లిదండ్రులకు చూపించిన తప్పేముంది. మీరు చేస్తున్న టెక్నాలజీ, మీరు చూసిన కంటెంట్ తప్పు కంటెంట్ కానప్పుడు తల్లిదండ్రులకు అక్క చెల్లెళ్ళకు చూపించడంలో తప్పేం లేదు కదా. పిల్లలందరూ మీరు కూడా తల్లిదండ్రులు మీకు నేర్పించి ఏదో మిమ్మల్ని ప్రయోజకులను చేస్తూ ఉన్నారు కదా, మీరు కూడా తల్లిదండ్రులకు వాళ్ళకి తెలియంది నేర్పించండి. ప్రతిరోజు ఒకటి పని కట్టుకొని నేర్పించండి. దాని ద్వారా మీ ఇద్దరి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పోతుంది. దాని ద్వారా ఇద్దరు ఫ్యామిలీ అంతా సుఖంగా ఉంటుంది, అమ్మాయిలు తల్లిదండ్రులు పిల్లలు అందరూ సుఖంగా ఉంటారు. మంచి మాట చెప్పినారు. మరి శ్రీధర్ సార్, మీరు చెప్పిన మీ వర్జన్లో తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి, పిల్లల్ని ఆపలేకపోతున్నారు, మీరేం చెప్తారు? టెక్నాలజీ పిల్లలు మాత్రమే కాదు, పేరెంట్స్ నేర్చుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు కనీసం పిల్లల కోసం అని చెప్పేసి కొద్ది కష్టపడైనా కానీ ఇంటర్నెట్లో యూట్యూబ్లో వెతికి కానీ ఇంకా రకరకాల చోట్ల కానీ ఏం జరుగుతుంది, పిల్లల్ని పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ ఉంటాయి, ఎంత టైం వాళ్ళు గేమ్స్ ఆడాలి, లిమిట్ చేసుకోవడానికి కూడా అప్లికేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ తెలుసుకొని ఉన్నాయని తెలుసుకొని ఎంత కొంత మనం రిస్ట్రిక్ట్ చేయగలిగిన రోజున ఖచ్చితంగా ఈ టెక్నాలజీని మన మంచి కోసం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విన్నారు కదా, అండ్ చాలా టిప్స్ ఇచ్చిండ్రు, జాగ్రత్తలు చెప్పినరు, ఎట్లెట్లా జరుగుతున్నాయి అవేర్నెస్ ఇచ్చిండ్రు. కాబట్టి మీ మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాగ్రత్తలో మీరుంటే ఇలాంటివి ఏవీ జరగవు, ఇలాంటివన్నీ చూసినా చూడకుండా ఫరకపడదు. బట్ మనం మన జాగ్రత్తలో మనం ఉండట్లేదు కాబట్టి ఇవన్నీ మనకు అవసరం పడుతున్నాయి. సార్ మీరు ఇవాళ వచ్చినందుకు, చాలా టిప్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అది లెక్క. మరి ఇవాళ ప్రోగ్రామ్ ఇట్లుంది కాబట్టి ఇంకా మీరు చూస్తూనే ఉండండి స్టే ట్యూన్ టు డిడి యాదగిరి.